వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వెన్నికా రెడ్డి ఫండీస్. సో టుడే మై బోత్ ఫ్రెండ్స్ ఆర్ హియర్ ఫర్ ద డే టు మేక్ ద ప్రాజెక్ట్ లైక్ వీఆర్ ఇన్ ఎగ్జిబిషన్ ఫిజిక్స్ ఎగ్జిబిషన్. సో వీఆర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ ఐఎమ్ అనీకా. ఐఎమ్ రిత. సో యా వీఆర్ మేకింగ్ సౌండ్ ట్రాకింగ్ రోబోట్ అండ్ దిస్ ఇస్ ద రోబోట్. We are making PPT chart and also and a model. Okay. And so today you are going to totally work. Yeah, but yeah. We are going to play for something because. Okay. So you'll play after you are done with this work? Yes. Okay, Anika. Okay, Rida. Bye. See you after some time. Good day. And physics also happened. Physics also happened. Ma'am explained fourth lesson, you know. The whole lesson she explained. And she even gave the notes. Yeah, full and notes. And she's gonna... She gave notes. Full notes. Me. Full notes completed. Yeah. She really gave. Yeah. Yeah, she really gave. And she told that tomorrow she's gonna check all the notes. Yeah, tomorrow all the notes. Tomorrow we don't have physics class. But then Sam, she told to bring. Yeah, she told to bring books on Tuesday. She'll check the full notes. According to all those periods, tell me what notes happened. Chemistry ma'am also gave like... the revision. Yeah, full revision. Ma'am told ma'am to check on Tuesday. She even mentioned in MCB. How much your work is done? Like, we collected information, pictures and... We are almost done with the borders. Borders you did, huh? No, we didn't even start the borders. So you literally did nothing today. Yeah. Just having fun, huh? Yeah. Yes. And also we collected the information, having snacks. Yeah. Okay. So it's actually raining very heavily. Very okay, heavy. You can have lunch now. Come. Come. It's raining heavily. ఎంత ఎక్కువ పడుతుందంటే వర్షము బా వాటర్ ఎవ్రీవేర్ అన్నమాట. ఇట్లా సో ఫైనలీ అయితే లంచ్ టైం వచ్చేసింది అండ్ వీ వర్ లైక్ నాట్ దాట్ హంగ్రీ ఎందుకంటే మేము మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ చేసాం కాబట్టి మాకు అంత ఆకలి ఏం అనిపించలేదు. కాకపోతే ఇట్స్ ఓకే, వీ జస్ట్ హ్యాడ్ లంచ్ అండ్ తర్వాత మా ఫ్రెండ్స్ అసలు ఇంటికి వచ్చింది ఆ చాట్ ప్రిపేర్ చేయడానికి. కాకపోతే వీఆర్ లైక్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ ద వర్క్ అండ్ హ్యావింగ్ లైక్ ఫన్ అండ్ సో దే బోత్ ఆర్ వెజిటేరియన్ సో లైక్ వీ ఓన్లీ హ్యాడ్ వెజ్. సో లంచ్ చేసిన తర్వాత ఆడుకుందాం అనుకున్నాము కాకపోతే హెవీ రెయిన్ వల్ల ఆడుకోలేకపోయాము. కాకపోతే ఇంకా సర్లే అని చెప్పేసి నెక్స్ట్ డే నాకు బాస్కెట్బాల్ ఉండేది సాటర్డే రోజు. యూజువల్లీ మ్యాచ్ ఉంటుంది డైలీ సాటర్డే. సో నేను ఇంకా హ్యాపీగా ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ డే ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తో గేమ్ ఆడనికైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. నేను కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికే దే వర్ డూయింగ్ రౌండ్స్ అనమాట మా ఫ్రెండ్స్ అందరూ. సో డైలీ మాకు డైలీ 5 rounds కొట్టిపిస్తారు సార్ గ్రౌండ్ చుట్టూ. లేట్ అవుతే 10 rounds కొట్టిపిస్తారు. పర్వాలేదు, నేను అంత లేట్ అవ్వేం అవ్వలేదు. సో దీస్ ఆల్ ఆర్ మై కమ్యూనిటీ ఫ్రెండ్స్. వీళ్ళంతా అంటే మా కమ్యూనిటీలో ఉంటారు అండ్ ఐ హ్యావ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో ఇన్ దిస్ లైక్ ఇన్ దీస్ బ్యాచ్. సో 2 batches ఉంటాయి, ఒకటి సీనియర్ బ్యాచ్ అండ్ జూనియర్ బ్యాచ్. నేనైతే జూనియర్ బ్యాచ్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే కొత్తగా వచ్చాను కాబట్టి. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ద 5 rounds సార్ మాకు వర్కౌట్స్ కూడా చేపిస్తారు. 5 rounds చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ మాకు. సో నెక్స్ట్ ఇంకా మేము స్ట్రెచ్చింగ్స్ వర్కౌట్స్ స్టార్ట్ చేసేసాము అండ్ ఆల్సో సార్ చాలా సపోర్టివ్ ఉంటారు మా కోచ్. అలాగే చాలా మంచి కొత్త టెక్నిక్స్ నేర్పిస్తారు. సో ఐ రియలీ లైక్ ద వే హీ టీచర్స్ అండ్ ద టెక్నిక్ హీ షోస్. సో నాకు సార్ చెప్పే లెసన్సే కాదు మా స్కూల్లో కూడా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అంటే మేము మా స్కూల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరుగుతుంది బాస్కెట్బాల్, దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ ఆబ్వియస్లీ ఐ వన్ ద మ్యాచ్ బికాస్ ఆఫ్ మై కోచ్ అండ్ ఆల్సో ద స్కూల్ కోచ్. సో నాకు చాలా వాళ్ళు మా ఇద్దరు కోచ్ స్కూల్ కోచ్ అలాగే ఇక్కడ కమ్యూనిటీ కోచ్ ఇద్దరు చెప్పినవి
తీసుకొని అంటే ఆ స్కిల్స్ వాళ్ళు చెప్పిన టెక్నిక్స్ అవన్నీ కంబైన్ చేసి నాకు తెలిసినట్టుగా గేమ్ ఆడి ఐ వన్ ద మ్యాచ్. అండ్ ఆ వీడియో తీయలేదు, కాకపోతే ఇట్ వాజ్ సో గుడ్. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీ వర్ డివైడెడ్ ఇంటూ టూ టీమ్స్, నేను నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఇంకో టాల్ గర్ల్స్ టీమ్. సో సార్ చెప్పే టెక్నిక్స్ లైక్ క్రాస్ వర్డ్ అండ్ షూటింగ్ టెక్నిక్స్ అవన్నీ మేము యూస్ చేసి ఈ గేమ్లో గెలవాలని చాలా ట్రై చేసాం. అండ్ ఆల్సో ఆ పార్ట్నర్షిప్ వాజ్ సో గుడ్. తను షూటింగ్ చేస్తుంటే నేను డిఫెన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇట్ వెంట్ సో గుడ్. అండ్ అట్లా లాస్ట్ ఐ హర్టెడ్ ఎ లిటిల్ గర్ల్ అనమాట, షీ వాజ్ ఆల్సో ఇన్ ద టీమ్. బట్ నేను సర్కి చెప్పాను అండ్ ఐ ఫెల్ సో గిల్టీ అబౌట్ ఇట్. ఆ వీడియో కూడా ఉంది, బట్ లైక్ సర్ టోల్డ్ మీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద గేమ్, సో నో ఇష్యూస్. సో యా, ఇట్ వెంట్ ఆన్ లైక్ దాట్. So the girl who's having the ball was in my team and she was also my best friend. So the game was in full spring, and also you can see who won the match at the last. So hope you see the full video. And evaraithe my channel first time chustunaro, make sure you like, subscribe and share this video and share lots of love. So yeah, you can see the game now. సో బేసికలీ వీ హ్యావ్ టైమర్ అనమాట, మేము టైంలోపు గేమ్ని ఫినిష్ చేయాలి. సో నా గేమ్ అయితే కొంచెం ఫౌల్స్తోనే అయ్యింది ఎక్కువగా. సార్ కూడా మా మిస్టేక్స్ని ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, మేము రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి. సో మేము ఇంకా ఆ గేమ్లో నేనే ఎక్కువ ఫౌల్స్ చేశాను మా టీంలో. కాకపోతే లాస్ట్లో ఇది సస్పెన్స్ అనమాట, మీరు మొత్తం వీడియో చూస్తేనే కానీ మీకు అర్థం కాదు ఎవరు విన్ అయ్యారనేది లాస్ట్లో. సో మ్యాచ్లో ఎవరు విన్ అయ్యారనేది. సో జనరలీ సర్ చెప్పే టిప్స్ షూటింగ్లో ఒకరు ఉండాలి, పైగా డిఫెండింగ్లో ఒక పార్ట్నర్ ఉండాలి, పైగా మీ పార్ట్నర్షిప్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి. అలాగే డిఫెండింగ్ అనేది మీ మెంబర్కే చేసుకోవాలి అనేది. అలాగే క్రాస్ వర్డ్స్ అనమాట, క్రాస్ వర్డ్స్ అండ్ పాసింగ్ ఇవన్నీ చాలా బేసిక్స్ అనమాట గేమ్లో. ఇవి కనుక మనం కరెక్ట్గా ఫాలో అవుతే వీ వుడ్ డెఫినెట్లీ విన్ ద మ్యాచ్ వితౌట్ ఎనీ స్ట్రగుల్. సో నేను చేసే జనరల్ ఫౌల్స్ ఏంటంటే పాసింగ్లో గట్టిగా బాల్ వేసేయడము, అంటే నా పార్ట్నర్కి అందకుండా కోర్ట్ బయటికి వెళ్ళిపోయేటట్టు. అండ్ షూటింగ్లో కూడా, అండ్ ఆల్సో గ్రాబింగ్ అనమాట. గ్రాబింగ్ ఇస్ నాట్ దాట్ ఫౌల్, కాకపోతే వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు గ్రాబ్ చేసుకోవడం ఇస్ అ ఫౌల్. ఒక్కసారి అది జరిగింది, దాని తర్వాత నెక్స్ట్ టైం ఐ రెక్టిఫైడ్ ఇట్. సో గ్రాబింగ్ ఇస్ నాట్ దాట్ ఫౌల్. అండ్ ఆల్సో వాకింగ్ చేయడం ఫౌల్. అలాగే నాట్ డ్రిబ్బలింగ్ అండ్ క్యాచింగ్ ద బాల్ అండ్ రన్నింగ్ ఇస్ ఆల్సో ఫౌల్. సో సార్ మా మ్యాచ్ని బాగా ఫోకస్ చేస్తూ చూస్తూ, మా మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఆ ఎనర్జీతో మేము కూడా చాలా బాగా ఆడము గేమ్ అనేది. దాని తర్వాత నేను వచ్చేసి ఎక్కువగా డిఫెండింగే చేశాను, నా పార్ట్నర్ వచ్చేసి షూటింగ్ ఎక్కువ చేసింది యాజ్ యూ కెన్ సీ. అండ్ దే ట్రైడ్ సో మెనీ టైమ్స్ షూటింగ్ బట్ దే కుడెంట్, ఎందుకంటే నా పార్ట్నర్ వాజ్ లైక్ ద బెస్ట్ టు షూట్ అనమాట ఫర్ మీ. అండ్ ఆల్సో as you can see I took the ball from her, Chini, and in cheptan kada adi taniki tagilin man cheppesi. I thought it was a foul kani sir annaru it was not. And also it was I felt very guilty at first, and sir told it happens sometimes, so it was nothing again. So dan tarvata last lo na friend oka shoot chesindi, dani valle memu మ్యాచ్ అనేది గెలిచాము. ఐ రివీల్డ్ ఇట్ ఎందుకంటే ఐ కుడెంట్ హైడ్ మై హ్యాపీనెస్. సో ఆర్ బోత్ పార్ట్నర్షిప్ వాజ్ గ్రేట్. అండ్ ఆల్సో అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తుంది కదా మీకు, ఆమె ఆది అనమాట, తను కూడా మా టీంలోనే ఉండింది. షీ వాజ్ లైక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్, తను జస్ట్ హెల్ప్ చేసింది టీమ్కి, బట్ వీ బోత్ వర్ లైక్ ద మెయిన్ ప్లేయర్స్. సో నాకైతే డిఫెండింగ్ ఎక్కువ వచ్చేసింది అనమాట అపోనెంట్ టీం నుంచి, ఎందుకంటే లైక్ ఐ వాజ్ ఓన్లీ ద ప్లేయర్ హూ వాజ్ డిఫెండింగ్ ద టీమ్, అందుకని చెప్పేసి. సో నేను ఎవ్రీ సాటర్డే ఐ విల్ బీ సో మచ్ ఈగర్ టు ప్లే ద మ్యాచ్, ఎందుకంటే ఇట్ మ్యాచ్ గివ్ మీ లైక్ సో మచ్ ఎనర్జీ. అండ్ ఆల్సో నాకు చాలా ఇష్టం అనమాట ప్లేయింగ్ గేమ్స్. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మా టీమ్ వన్ అయ్యింది, ఎందుకంటే ఐ డిడ్ ద లాస్ట్ షాట్. అండ్ ఆల్సో
ఎవ్రీవన్ వాజ్ డిపెండింగ్ ఆన్ మీ. ఇఫ్ ఐ వాజ్ నాట్ డూయింగ్ దట్ షార్ట్ మేమైతే ఓడిపోయే వాళ్ళం. కాకపోతే దట్ లాస్ట్ షార్ట్ సేవ్డ్ మై డే అనమాట. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరు చాలా నన్ను చీయర్ చేశారనమాట. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ తగ్గలేదు. సో నేనైతే చాలా ఫౌల్స్ చేశాను. కాకపోతే మై ఫ్రెండ్ ఇట్ ద లాస్ట్ గోల్. దట్ వాజ్ అ బ్రిలియంట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ యాజ్ యూ కెన్ సీ షీ డిడ్. బ్లాంక్ ఫేజెస్ బట్ ఇట్ వాజ్ సో గుడ్. అండ్ లాస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత మా సార్ మా మిస్టేక్స్ చెప్పారు, అలాగే ఇంకా రెక్టిఫై చేసుకోమన్నారు. పైగా ఆ మిస్టేక్స్ని చేసుకున్న తర్వాత లైక్ మీరు ఎలా గెలవగలరు ఇంకా ఆ మిస్టేక్స్ లేకుండా అని చెప్పారు. సో అక్కడ ఒక పిల్ల నించున్నాడు కదా, హీ వాజ్ ద వన్ హూ డిడ్ ద మోస్ట్ క్రాస్ ఓవర్స్ అనమాట. నేను, చెరిషా అండ్ దాట్ గాయ్ హూ వాజ్ స్టాండింగ్ దేర్, వీ డిడ్ ద మోస్ట్ క్రాస్ ఓవర్స్ అండ్ ఇట్ వాజ్ సో హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అండ్ వీ ఆల్ సెలబ్రేటెడ్ దాట్ డే, నేను నా టీమ్. అండ్ మా అపోనెంట్స్ అయితే మా మీద ఎందుకో చాలా యాంగ్రీగా ఉన్నారు, నాకైతే ఎందుకో తెలియదు. But it all happens in games, so no hard feelings. Next time, next Saturday, నేను వాళ్ళ టీంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ నేను వాళ్ళు కలిసిపోతారు. సో ఇంకా మళ్ళీ ఏమి హార్డ్ ఫీలింగ్స్ ఉండవు. దాని తర్వాత మేమందరం, ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ దే కేమ్ టు మై హౌస్ అండ్ లైక్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్, వీ హ్యాడ్ స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే అనమాట. లాస్ట్లో మేము స్ట్రెచ్చింగ్స్ అంతా చేసేసి ఫినిష్ చేసేసాము. సో I hope you enjoyed this video. If you like this video, don't forget to like, share and subscribe to our channel. Okay, Varnika Reddy Fundies. Thank you for watching and don't forget to hit the notification bell and you get all the notifications. And please share us lots of love from you. Thank you for watching. Bye-bye. And we'll come up next with a new video to surprise you all. Bye, guys.